హలో స్టూడెంట్స్, వెల్కమ్ యువర్ బ్యాక్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సమీపిస్తుంది. ఈ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఒక రెండు బిట్స్ వచ్చేటటువంటి ఇంకొక ఇంపార్టెంట్ వీడియో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దట్ ఈస్ సంథింగ్ అబౌట్ ద సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డేటా. అంటే ఈ వీడియోలో మనం ఏం మాట్లాడతామంటే పాపులేషన్ గురించి మాట్లాడతాం. ఎస్సీ జనాభా, అధికంగా ఎస్సీ జనాభా ఉన్నది ఎక్కడ, అత్యల్పంగా లీస్ట్ ఎస్సీ పాపులేషన్ ఎక్కడ ఉంది, ఎస్టీ జనాభా, మహిళా జనాభా, పురుషుల జనాభా, సిమిలర్లీ చిన్నపిల్లలు సెక్స్ రేషియో అంటే ఏంటి, చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఏంటి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, బర్త్ రేట్ అంటే ఏంటి, ఇటువంటి అన్ని అంశాలను కూడా చాలా డీటెయిల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అందరూ కూడా తప్పకుండా చూడండి. ఆల్సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోలేదు అంటే డౌన్లోడ్ చేసుకోండి. మోస్ట్ ఎఫెక్టివ్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు సంబంధించిన రివిజన్ మెటీరియల్స్ కావచ్చు, బిట్ బ్యాంక్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, వీడియో లెక్చర్స్ కావచ్చు, అన్నీ కూడా డీటెయిల్గా అప్లోడ్ చేసి పెట్టున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకుముందు క్లాస్లో కూడా నేను మీకు చెప్పడం జరిగిందమ్మా, ఆంధ్రప్రదేశ్ జనాభా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4,95,77,103. ఓకే, ఇందులో పురుషులు అధికమా లేదా మహిళలు అధికమా అన్నటువంటి క్వశ్చన్ మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో 2011 సెన్సస్ అమ్మా. ఈ సెన్సస్ 2021 కూడా మనం చదవాలి కానీ అది ఇంకా రిలీజ్ కాలేదు. 2021 సెన్సస్ ఇస్ నాట్ బీయింగ్ రిలీజ్డ్ ఎట్. ఓకే, 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త సెన్సస్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి రాబోయేటటువంటి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఇక్కడ నేను చెప్తున్నటువంటి డేటా ఏదైతే ఉందో ఇదే లేటెస్ట్ సెన్సస్గా మనం పరిగణించవచ్చును. ఓకేమ్మా, సో దీంట్లో మేల్ పాపులేషన్ స్లైట్లీ హయ్యర్ ఉంటుందమ్మా. మీరు అబ్జర్వ్ చేస్తే 2,48,30,513 మంది మేల్ పాపులేషన్, అయితే ఫీమేల్ పాపులేషన్ వచ్చేసి 2,47,46,590 మంది ఫీమేల్ పాపులేషన్గా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మనం చెప్పవచ్చు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ జనాభా అధికమా పట్టణ జనాభా అధికమా అన్నటువంటి క్వశ్చన్ కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ జనాభానే అధికమమ్మా. ఎంత శాతం అంటే ఉన్నటువంటి మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా వచ్చేసి మనకు 70.53% అమ్మా. 70.53% మంది జనాభా గ్రామీణ జనాభాగా ఉంటే పట్టణ జనాభా మటుకు 29.47% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ అర్బన్ పాపులేషన్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక అర్బన్ డిస్ట్రిక్ట్ ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక పట్టణ జిల్లా ఏమిటి అన్నటువంటి క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఇదేమిటో మీరు అందరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. నెక్స్ట్ అమ్మా, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ జనసాంద్రత అంటే పాపులేషన్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. ప్రతి స్క్వేర్ కిలోమీటర్ ఏరియాకి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్లో ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే 304 జనాభా, 304 ఫర్ ఎవ్రీ స్క్వేర్ కిలోమీటర్ పాపులేషన్ మనకు కనిపిస్తారు. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇది మనకు కరెంట్ అఫైర్స్లోనే అడగవచ్చు, జాగ్రఫీలోనే అడగవచ్చు, సొసైటీలోనైనా కూడా అడగవచ్చును. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ జనాభా, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ జనాభా ఎంతమ్మా అంటే 84,69,278 మెంబర్స్ ఇస్ ద ఎస్సీ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఎంత శాతం అమ్మా అంటే 17.08%, 17.08% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎస్సీ పాపులేషన్. ఓకే, ఇండియా కన్నా కూడా యావరేజ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అధికంగా ఉన్నది. ఇండియాలో 16.6% ఎస్సీ పాపులేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో మటుకు 17.08%. సో ఈ రకంగా కంపారిజన్ స్టేట్మెంట్స్ కూడా అడుగుతారు. ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ పాపులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఈస్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ ఇండియా. అది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందన్న. నెక్స్ట్ ఎస్టీ జనాభాని గమనించినట్లయితే
27,40,133. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో 5.53%, 5.53%. వెరాజ్ ఇండియా యావరేజ్ మనం తీసుకున్నట్లయితే 8.6%. ఇండియా యొక్క యావరేజ్ ఎంతనన్నా 8.6%. ఎస్సీ పాపులేషన్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ ఉంది పర్సంటేజ్లో ఇండియా కన్నా. ఎస్టీ పాపులేషన్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోయెస్ట్ ఉందమ్మా యాజ్ కంపేర్ టు ఇండియా. ఇండియా కంపారిజన్ చేసుకుంటూ అడుగుతూ ఉంటారు. సో లిటరసీ రేట్ ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత ఎంతమ్మా అంటే 67.35 ఇస్ ద లిటరసీ రేట్. అంటే ప్రతి 100 మందిలో 67 మంది దాదాపుగా అక్షరాస్యత వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. దాంట్లో ఫీమేల్ హయ్యెస్టా మేల్ హయ్యెస్టా అన్నటువంటి క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు. మేల్ లిటరసీ రేట్ వచ్చేసి 74.77%, ఫీమేల్ లిటరసీ రేట్ వచ్చేసి 59.96%. ఇవన్నీ కూడా నేను చెప్పేటటువంటి లెక్కలు 2011 జనాభా లెక్కలు. సో ప్రస్తుతం స్టాటిస్టిక్స్ చూసుకుంటే ప్రస్తుతం 2021 సెన్సస్ ఖచ్చితంగా దీన్ని మార్పులు చేర్పులు చేసేటటువంటి అవకాశం ఉన్నది. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క లిటరసీ రేట్స్ అయితే ఖచ్చితంగా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. బికాస్ జగనన్న అమ్మఒడి కావచ్చు, జగనన్న గోరముద్ద కావచ్చు, అదే రకంగా వసతి దీవెన, విద్యా దీవెన, ఇటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దే ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెరీ వెల్. నెక్స్ట్ చైల్డ్ పాపులేషన్, చిన్నపిల్లల జనాభా ఆంధ్రప్రదేశ్లో ఎంత అమ్మా అంటే 52,43,636 మెంబర్స్. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ జనాభాలో 10.58%. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ లో 10.58% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ చైల్డ్ పాపులేషన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సెక్స్ రేషియో అమ్మ, సెక్స్ రేషియో అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఫర్ ఎవ్రీ 1000 మేల్, ప్రతి 1000 మంది పురుషులకు ఉన్నటువంటి మహిళల యొక్క సంఖ్యను మనము సెక్స్ రేషియో అని చెప్పి చెప్తాము. ఈ సెక్స్ రేషియో ఎంత ఉందనంటే 997 అమ్మా, 997. ప్రస్తుతం అది పెరుగుతుంది ఖచ్చితంగా, ఎస్. 2011 చెప్తున్నాను. చైల్డ్ సెక్స్ రేషియో అంటే చిన్న పిల్లలు, ఓకే, ప్రతి గర్ల్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ 1000 బాయ్స్, గర్ల్స్ అంటే చిన్నపిల్లలు, చైల్డ్ సెక్స్ రేషియో ఎంత ఉందంటే 944 ఫర్ ఎవ్రీ 1000 పాపులేషన్. ఓకేమా, సో ఇండియా కన్నా కూడా చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్. ఇండియాది సంవేర్ అరౌండ్ 943 ఉంటుందమ్మా సెక్స్ రేషియో, ఇండియాది సంవేర్ అరౌండ్ 918 ఉంటుందమ్మా చైల్డ్ సెక్స్ రేషియో. సో ఇండియా కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఇస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్స్ రేషియో యాజ్ వెల్ యాజ్ ద చైల్డ్ సెక్స్ రేషియో. ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మేల్ పాపులేషన్ అంటే పురుషుల జనాభా అధికంగా ఉన్నది ఎక్కడనంటే ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి. లీస్ట్ ఎక్కడ ఉన్నారంటే విజయనగరం అమ్మ, లాస్ట్ ప్లేస్లో ఉన్నది విజయనగరం మేల్ పాపులేషన్లో. ఫీమేల్ పాపులేషన్లో అధికంగా జనాభా ఉన్నది ఈస్ట్ గోదావరి, లోయెస్ట్ వచ్చేసి విజయనగరం అమ్మ. సెక్స్ రేషియో, సెక్స్ రేషియో అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఫర్ ఎవ్రీ 1000 మేల్. ఓకే, సెక్స్ రేషియో హయ్యెస్ట్ విజయనగరం 1019 అమ్మ, 1019. ఓకే, దిస్ ఇస్ ద సెక్స్ రేషియో విజయనగరం. లోయెస్ట్ వచ్చేసి అనంతపూర్ అన్న, అనంతపూర్ 977. చైల్డ్ సెక్స్ రేషియో గమనిస్తే ఈస్ట్ గోదావరి హయ్యెస్ట్ అమ్మ 970, అదే లోయెస్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా, వైఎస్ఆర్ కడప ఇస్ ద లోయెస్ట్ అమ్మ. నెక్స్ట్ ఎస్సీ జనాభాలో చూసుకుంటే నెంబర్స్ పరంగా, నెంబర్స్ అంటే సంఖ్యాపరంగా నేను ఇస్తున్నాను, అదే రకంగా శాతం పరంగా పర్సంటేజ్, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్. ఓకే, సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ గుంటూరు అమ్మ, సంఖ్యాపరంగా హయ్యెస్ట్ గుంటూరు. సంఖ్యాపరంగా హయ్యెస్ట్ ఏంటంటే గుంటూరు, పర్సంటేజ్ పరంగా హయ్యెస్ట్ ఏంటంటే ప్రకాశం. పర్సంటేజ్ అంటే ప్రకాశం, సంఖ్యాపరంగా ఎస్సీ జనాభా అధికంగా ఉన్నది ఎక్కడమ్మా అంటే గుంటూరు. లోయెస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఇన్ విజయనగరం, లోయెస్ట్ ఎక్కడన్నా విజయనగరం. మేల్ పాపులేషన్ హయ్యెస్ట్ వచ్చేసి గుంటూరమ్మ, లోయెస్ట్ వచ్చేసి విజయనగరం. ఫీమేల్ ఎస్సీ పాపులేషన్ హయ్యెస్ట్ వచ్చేసి ఈస్ట్ గోదావరి, లోయెస్ట్ వచ్చేసి విజయనగరం. ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ ఎస్సీ సెక్స్ రేషియో, ఎస్సీ సెక్స్ రేషియో చూసుకుంటే హయ్యెస్ట్ రిజిస్టర్డ్ వచ్చేసి శ్రీకాకుళం అమ్మ, శ్రీకాకుళం 1000
దీని 42. హైయెస్ట్ ఎస్సీ సెక్స్ రేషియో ఉన్నది ఎక్కడమ్మా? శ్రీకాకుళం 1042. లోయెస్ట్ వచ్చేసి ప్రకాశం నాన్న, ప్రకాశం 983. లోయెస్ట్ వచ్చేసి ప్రకాశం. ఎస్సీ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ లో హైయెస్ట్ వచ్చేసి ప్రకాశం, లోయెస్ట్ వచ్చేసి విశాఖపట్నము. నెక్స్ట్ అమ్మా, ఎస్టీ జనాభాని గమనించండి. ఎస్టీ జనాభా ఓవరాల్ నెంబర్లో హయ్యెస్ట్ చూసుకుంటే విశాఖపట్నం హయ్యెస్ట్. ఎవరమ్మా? విశాఖపట్నం. లోయెస్ట్ వైఎస్ఆర్ కడప. ఆల్మోస్ట్ అన్ని ఇండికేటర్స్లో కూడా హయ్యెస్ట్ విశాఖ, లోయెస్ట్ వైఎస్ఆర్ కడప ఉంది. ఎస్టీ మేల్ పాపులేషన్లో హయ్యెస్ట్ విశాఖపట్నం, లోయెస్ట్ కడప జిల్లా. ఫీమేల్లో హయ్యెస్ట్ విశాఖపట్నం, లోయెస్ట్ కడప జిల్లా. సెక్స్ రేషియోలో హయ్యెస్ట్ ఈస్ట్ గోదావరి 1055. ప్రతి 1000 మంది పురుషులకు 55 మంది మహిళలు అధికంగా ఉన్నారు, 1055. అనంతపూర్లో లోయెస్ట్ అమ్మ 962. లోయెస్ట్ ఇన్ అనంతపూర్ 962. ఎస్టీ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్లో హయ్యెస్ట్ విశాఖపట్నం. నెంబర్లోనైనా పర్సంటేజ్లోనైనా హయ్యెస్ట్ విశాఖపట్నం. ఎస్సీ నెంబర్లో హయ్యెస్ట్ గుంటూరు, పర్సంటేజ్లో హయ్యెస్ట్ ప్రకాశం. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ లోయెస్ట్ అన్న కర్నూలు. పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ లోయెస్ట్ ఇస్ ద స్టేట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్నూలు. ఆంధ్రప్రదేశ్ మతాల వారీగా ఒక ఇంపార్టెంట్ డేటా నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. రిలీజియన్ బేసిస్లో మీరు చూసుకుంటే హిందూస్, ముస్లిం, క్రిస్టియన్, సిక్ జైను, బుద్ధిస్టు, పార్సీ ఇటువంటి జనాభా చాలా అల్పసంఖ్యాకులు. అంటే ఇంకా వాళ్ళని లెక్కించాల్సినటువంటి అవసరం కూడా లేదు కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పి చెప్తున్నా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓవరాల్ ఇండియాలో సిక్ పాపులేషన్ అడగచ్చు, ఓవరాల్ ఇండియాలో జైన్ పాపులేషన్ అడగవచ్చు, బట్ నాట్ విత్ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ అమ్మ చూడండి, హిందూస్లో హయ్యెస్ట్ వచ్చేసి ఈస్ట్ గోదావరి. హిందూస్ హయ్యెస్ట్ ఎక్కడ కనిపిస్తారు? ఈస్ట్ గోదావరి. లోయెస్ట్ విజయనగరం. లోయెస్ట్ హిందూస్ ఆర్ సీన్ ఇన్ విజయనగరం. ముస్లిం జనాభాలో హయ్యెస్ట్ వచ్చేసి కర్నూలు. లోయెస్ట్ వచ్చేసి శ్రీకాకుళం. ముస్లింలో హయ్యెస్ట్ ఎక్కడ? కర్నూలు. లోయెస్ట్ వచ్చేసి శ్రీకాకుళం. క్రిస్టియన్స్లో హయ్యెస్ట్ కృష్ణ. క్రిస్టియన్స్లో హయ్యెస్ట్ గుర్తుపెట్టుకోవాలి, క్రిస్టియన్ కృష్ణ అట్లా. సో లోయెస్ట్ వచ్చేసి శ్రీకాకుళం. లోయెస్ట్ వచ్చేసి ఎక్కడమ్మా? శ్రీకాకుళం. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఇది బేసికల్గా మనకు ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాల సంఖ్య 39 అమ్మ. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే బిలో 1 ఇయర్ ఆఫ్ ఏజ్ లోపల శిశు మరణాల యొక్క సంఖ్యను మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని తీసుకుంటాం. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ 1000 పాపులేషన్, ప్రతి 1000 మంది తీసుకుంటాం. నెక్స్ట్ అన్న మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రెగ్నెన్సీ కారణాల ద్వారా మరణించేటటువంటి మహిళల యొక్క సంఖ్యను మనం మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం. దీన్ని ఫర్ ఎవ్రీ 1 లాక్ తీసుకుంటామమ్మా, ప్రతి 100,000 మందికి మనం తీసుకుంటాము 92 అమ్మా. ఆంధ్రప్రదేశ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇస్ 92. బర్త్ రేట్ ఆన్ అండ్ యావరేజ్ ఎంతమంది పుడుతున్నారు అంటే 174. సో ఈ ఫిగర్స్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా 1-2 బిట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని క్లియర్ కట్గా నోట్ డౌన్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్సో మోస్ట్ ఎఫెక్టివ్ వీడియో లెక్చర్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, బిగ్ బ్యాంగ్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇవన్నిటి కోసము ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.